నమస్తే, ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు శబానా. వర్షాలు ప్రారంభమయ్యాయి. రైతుల కళ్ళలో ఆనందం. సబ్సిడీతో విత్తనాలు, ఎరువులు అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్న వైఎస్ఆర్సీపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు అయోధ్యపురం ప్రసాద్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం శుక్రవారం సాయంత్రం 4 గంటలకు దాదాపు 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గత 2 సంవత్సరాల నుంచి వర్షాలు తక్కువైనందువల్ల బోరుబావిలో నీరు ఇంకిపోయి ఉద్దాన పంటలు ఎండిపోతూ త్రాగటానికి కూడా నీటితో ప్రజలు ఇబ్బంది పడుతూ, అలాగే జంతువులకు పక్షులకు త్రాగడానికి నీరు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో మే నెలలో 2 సార్లు వర్షం కురవడంతో ప్రజలు ప్రకృతి ఊపిరి పీల్చుకున్నట్లయింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు అయోధ్యపురం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, రైతులు 2 సంవత్సరాల నుంచి వర్షాలు లేక పెట్టిన పంటలు సరిగా పండగ నష్టపోవడం జరిగిందని, ప్రభుత్వం పంట నష్టపరిహారం ప్రకటించినా ఇంతవరకు రైతుల ఖాతాలలో జమ కాలేదని, ఇప్పుడిప్పుడే వర్షాలు ప్రారంభమవుతున్నాయి, ప్రభుత్వం రైతులకు సబ్సిడీతో విత్తనాలు, ఎరువులు అలాగే పంట నష్టపరిహారం అందించాలని కోరుతున్నామని తెలిపారు. అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది. ఈ కార్యక్రమంలో రైతు సంఘం కార్యవర్గ సభ్యులు మల్రెడ్డి రెడ్డప్పారెడ్డి, వెంకటరమణ, మల్రెడ్డి జయరాం రెడ్డి రైతులు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణాడి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి అన్నమయ్య జిల్లా రామాపురం మండలం 2 సంవత్సరాల నుంచి వర్షాలు సక్రమంగా లేక మరి రైతులు కానీ ప్రజలు కానీ అన్ని విధాల ప్రకృతి పరంగా కూడా చాలా ఇబ్బందులు పడడం జరిగింది. మరి ఈరోజు దాదాపుగా రామాపురం మండల కేంద్రంలో 8 సెంటీమీటర్ల వర్షపాతం కురవడం జరిగింది. ఇంకా కూడా కురుస్తూ ఉన్నది ఇప్పటికి కూడా. మరి ఇప్పుడు రైతుల నుంచి ఏ విధమైన ఆనందాన్ని వ్యక్తం చేస్తారు, రైతులు ఇప్పుడు పంటలు వేసుకోవడం కోసం ఏ విధంగా సన్నద్ధం అవుతారు అనేది సమాచారాన్ని తీసుకుందాం. నేను నమస్తే మామగారు. మరి వర్షాలు లేక ప్రజలు ప్రకృతి అన్నీ కూడా ఇబ్బందులు రావడం జరిగింది. తాగునీటికి లేక పశువులు కానీ పక్షులు కానీ అన్ని విధాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి ఇప్పుడు కూడా కురుస్తున్నాయి. మరి దీని మీద మీ యొక్క ఆనందం వ్యక్తం చేస్తారో అనేది తెలియదు. టీవీకి నమస్కారాలు. అన్నమయ్య జిల్లా దగ్గర దగ్గర రామాపురం మండలంలోని నల్లగుంటపల్లె ఉద్యాన పంటల యొక్క రైతు అయోధ్యాపురం ప్రసాద్ రెడ్డి గౌరవ్ రెడ్డి నా పేరు. గౌరవ్ మేము సాగు చేసినటువంటి ఉద్యాన పంటలు మానవ ముఖ్యంగా పోయేటువంటి దశలో ఉన్నాయి. ట్రాక్టర్ల ద్వారా నీళ్లు సప్లై చేస్తున్నాము. మొన్న వారం రోజుల కింద కురిసినటువంటి ఆవర్తనం వల్ల అల్పపీడనం వల్ల కురిసినటువంటి భారీ వర్షానికి కొద్దిగా ఉపశమనం కలిగింది. మరి ఈరోజు ఉండేటువంటి అల్పపీడనం ద్రోణి వలన అన్నమయ్య జిల్లాలో ఆరెంజ్ జోన్ ఏర్పాటు చేసినందువలన మా అన్నమయ్య జిల్లాలో 1 మోస్తరు వర్షాలు 4 గంటల నుంచి స్టార్ట్ అయినాయి. మరి ఈ వర్షం కురిసేదానివల్ల మా పంటలు చాలా వరకు ఎంతో మేలు చేకూరుతుందని మేమందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈ వర్షం కురవడం వల్ల ప్రకృతి పరంగా గ్రామాల్లో ఉన్నటువంటి పశు పక్షాదులన్నీ కూడా చాలా వరకు
వీటి వల్ల ఆధారపడుతున్నాయి కాబట్టి వస్తున్నదా. ఇప్పుడిప్పుడే ఈ మొలక పొలిచేదానికి ఆస్కారం. ఆ చిగుర్లన్నీ కూడా మేకలు గొర్రెలు వాటికి ఆహారంగా ఉపయోగపడుతుంది. అలాగే మాకు ఇంకా కొద్దిగా ఎక్కువగా వర్షం కురిస్తే కుంటలు కానీ చెగుడాములు కానీ పూర్తిగా నిండినే వల్ల వాటి యొక్క తాగునీరు కానీ మిగతా అవసరాలు కూడా ఉపయోగపడుతుంది. మరి మంచి నాయకుడు ఉన్నప్పుడు మంచి వర్షాలు వస్తాయి. అదేవిధంగా మంచి పరిపాలన ఉన్నప్పుడు ప్రకృతి కూడా మనకు అనుకూలంగా వస్తుందని పెద్దల యొక్క చెప్పేటువంటి నానుడి. కాబట్టి రాజు ఎప్పుడైతే ఆరోగ్యవంతుడు యోగ్యవంతుడు ప్రజల చేత మన్నను పొందేటువంటి వాడు ఎప్పుడైతే ఉంటాడో ఆ రాష్ట్రం కానీ ఆ మండలం కానీ ఆ గ్రామం కానీ సుభిక్షంగా ఉంటుందనేది మన యొక్క పెద్దలు చెప్పినటువంటి సామెత. కాబట్టి నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో వారి వారి అభిప్రాయానికి తగ్గట్టు ఓటర్లు వాళ్ళ యొక్క తీర్పును వేశారు. మరి 4వ తేదీ వెలువడేటువంటి ఫలితాలు సుఖంగా సూచిస్తాయని వారి యొక్క మనోభావాలు ఎవరెవరికి వచ్చినట్టుగా వాళ్ళు లెక్కలు వేస్తున్నారు. మరి రైతులందరూ మాత్రం ఆ వాటిని పక్కన పెట్టి ఇప్పుడు కురిసేటువంటి ఈ వర్షం మీద తమ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రకృతి పరంగా వర్షం ఇంకా భారీ వర్షం గురించి చెరువులన్నీ నిలవస్తుందిగా ఒక్కొక్కసారి మనకి కోరుకుంటూ కావాలి. సరే అన్నవారు, ఇప్పుడు దాదాపుగా పంటలు వేయడానికి ఇది అదలు రైతులు ఏ విధంగా ఏ విధమైన ప్రారంభమవుతోంది. ఇవరాటికే దుక్కులు వేసవి దుక్కులన్నీ కూడా దున్నాల్సిన పరిస్థితి. కానీ మొన్నబడినటువంటి వర్షానికి రైతులందరూ కూడా సన్నద్ధం అవుతున్నారు. మరి జూన్ జూలై ఫస్ట్ వారంలో మిగతా పంటలు అంతర పంటలు కానీ వేసేదానికి చాలా అవకాశం. కాబట్టి వేరుశనగ వేసేటువంటి రైతులందరూ కూడా ఇప్పుడే దుక్కులు మొదలుపెట్టారు. కాబట్టి వాటికి కావాల్సినటువంటి ప్రభుత్వం విత్తనాలు కానీ ఎరువులు కానీ సబ్సిడీకి ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాలకు వెంటనే సప్లై చేయవలసిందిగా రైతుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మరి రైతులకు ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయం అందాలని కోరుకుంటారు? రైతులకు ఎరువులు అలాగే ముఖ్యంగా విత్తనాలు వేరుచిన విత్తనాలు బేసిక్స్ కానీ మరియు మిగతా తెల్ల రకం కాయలు కానీ అందుబాటులోకి తొందరగా తేవాల్సిందిగా కోరుతున్నాం. దాన్ని సబ్సిడీ రూపంలో రైతుకు అందజేయాలి. అలాగే మొన్న ఇంతకుముందు మనం పంటలు దెబ్బతిన్నటువంటి ఉద్యాన పంటలు కానీ వరి కానీ దెబ్బతిన్నటువంటి ఇన్పుట్ సబ్సిడీ మనకు ఈరోజు కానీ రేపు కానీ వేస్తున్నారు అంటున్నారు. కానీ ఇంకా మన అకౌంట్లలో జమ కాలేదు. కాబట్టి దయచేసి ఈ మరియు ఉన్నతమైనటువంటి వాళ్ళందరూ కూడా వెంటనే మా యొక్క విన్నపాన్ని మన్నించి మాకు రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీని అతి త్వరలో మీరందరూ వేస్తారని, అలాగే ఈ ఇన్పుట్ సబ్సిడీ వేసిన తర్వాత ఖరీఫ్ కాలం నుంచి రైతు వేరే దగ్గరికి అప్పుకు పోవాల్సినటువంటి అవసరం ఉండదు. అలాగే మీరే ప్రధాన కానీ మిగతా ఉన్నటువంటి 2000 రూపాయలు కూడా తొందరగా వేస్తే